హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్ చెప్పబోయే ముందు ఐఫోన్ 12 గివ్ అవే అనేది ఇవాళ నేను లైవ్లో తీశాను. సో ఎవరైనా దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే లైవ్ అయితే చూడొచ్చు. సో వాళ్ళకి ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు రియల్మీ X7 ప్రో అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి చాలా రోజులు రూమర్స్ వస్తున్నాయి. జనవరిలో తీసుకొస్తారని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త రూమర్ ప్రకారం వీళ్ళు ఫిబ్రవరి 1st వీక్లో ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే లీక్ ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు రియల్మీ వాళ్ళు ఇంకొక 7 కొత్త మొబైల్స్ని కూడా ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తారట. సో దానిలో రేస్ అని చెప్పేసి ఎక్సైట్ అని చెప్పేసి ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల కొత్త మొబైల్స్ అయితే రియల్మీ తరపు నుంచి రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ గురించి. సో రెడ్మీ రియల్మీ వాళ్ళు మొబైల్స్ తీసుకొస్తే రెడ్మీ వాళ్ళు అనుకుంటారు. రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ బ్రాండింగ్లో త్వరలో ఒక కొత్త గేమింగ్ మొబైల్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో అది ఫ్లాట్ స్క్రీన్ తోటి వీళ్ళు మొబైల్ తీసుకొస్తారట. మరి దీనిలో ఏ ప్రాసెసర్ వాడతారు, ట్రిగర్స్ ఉంటాయా లేదా, మిగతా డీటెయిల్స్ అనేవన్నీ అయితే మనకు త్వరలో తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, వీడియో కనెక్ట్ చేయబోయే ముందు చిన్న ప్రమోషన్ ఉంది. సో ఇప్పుడు మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా రకాల డీల్స్ అయితే దొరుకుతున్నాయి కదా, భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నారు కదా. దాంతోపాటు అంటే ఆ డిస్కౌంట్స్తో పాటు మీరు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందాలనుకోండి, దానికోసం మీరు క్యాష్ కరో అనే ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనకు ఈ ఆఫర్స్ గురించి మాట్లాడినట్టయితే అప్ టు 60% ఎలక్ట్రానిక్స్ మీద, 70% అనేది హోమ్ అండ్ కిచెన్ మీద, 65% అనేది లార్జ్ అప్లయన్సెస్ మీద, 50% అనేది గ్రోసరీస్ మీద అయితే డిస్కౌంట్స్ ఇస్తున్నారు కదా. సో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ గురించి మాట్లాడినట్టయితే ఈ 19th నుంచి మొదలు పెడితే 17th వరకు అయితే ఉంది. సో దీనిలో మనకు రకరకాల డీల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ క్యాష్ కరో వెబ్సైట్ యూజ్ చేసి మనం షాపింగ్ చేసినట్టయితే మీకు ఇప్పుడు డబుల్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అంటే మనకు 7.5% అనేది క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. డైరెక్ట్ ఆ అమౌంట్ని మీరు బ్యాంక్లోకి అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో దీనిలో అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను వీళ్ళు ఒక 25 రూపీస్ కూడా మీ అకౌంట్లో యాడ్ చేస్తారు. అంతే కాకుండా వీళ్ళు కొన్ని ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసేసారు. 3 lakhs వరకు ప్రైజ్ని విన్ అవ్వచ్చని చెప్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, iOS ప్లాట్ఫామ్ రెండు ప్లాట్ఫామ్స్ మీద అయితే దొరుకుతుంది. లేదా మీరు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు అమెజాన్కి సంబంధించిన ఇమేజ్ అయితే కనిపించేస్తుంది. ఒక ఆరెంజ్ కలర్ బటన్ కనిపించేస్తే దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు అమెజాన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. డైరెక్ట్ మీరు అక్కడ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాగైతే అమెజాన్లో మీరు రెగ్యులర్గా ఉంటారో అలా కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఎంతైతే క్యాష్ బ్యాక్ చెప్పారో ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు క్యాష్ కరో అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని మీరు మీ బ్యాంక్లోకి అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే శాంసంగ్ M12 F12 అనే పేరుతో రెండు మొబైల్స్ని అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. ఎగ్జినస్ 850 ప్రాసెసర్ వాడతారట. 6000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో రెండిట్లలో తేడా ఏంటి అంటే మనకు ర్యామ్ వేరియంట్స్ తేడా ఉంటాయి. M సిరీస్లో మనకు 4GB ర్యామ్ ఉంటాయి, ఇంకో దాంట్లో 6GB ర్యామ్ తోటి ఈ మొబైల్స్ తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా గురించి. మోటరోలా వాళ్ళు మోటరోలా ఎడ్జ్ ఎస్ అనే పేరుతో ఒక కొత్త మొబైల్ అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. 6,79,000 తోటి ఈ స్కోర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. January 26th రోజు అయితే దీన్ని లాంచ్ చేస్తారట. ఈ స్కోర్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంచి మొబైల్ అని మరి మనం అనుకోవచ్చు. మంచి ప్రైస్లో తీసుకొస్తే మంచి మొబైల్ అవుద్ది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. OnePlus సంబంధించిన రెండు వాచెస్ అనేవి BIS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయ్యి రెండు వేరియంట్స్లలో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. BIS సర్టిఫికేషన్లో స్పాట్ అయ్యాయి అంటే త్వరలో మన ఇండియాలో కూడా రాబోతున్నాయి. సో చాలా రోజుల నుంచి ఊరిస్తున్నారు. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు, ఏ ఫీచర్స్తో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు త్వరలోనే మన ఇండియాలో F19 సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఎటువంటి స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తారు అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒప్పో F19 ప్రో అనే పేరుతో అయితే ఈ రెండు మొబైల్స్ని తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ వాళ్ళు త్వరలోనే Android 12 తీసుకొని రాబోతున్నారు కదా. దాంట్లో వీళ్ళు యాపిల్ లాంటి అంటే ఎయిర్ డ్రాప్స్ ఉంటుంది చూసారా, అటువంటి ఫీచర్ ఒక దాన్ని తీసుకొని రాబోతుంది. ఆ ఫీచర్ ఏంటి అంటే మనం నియర్ బై ఫీచర్ యూజ్ చేసి మన వైఫై పాస్వర్డ్ని మన దగ్గర ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ని షేర్ చేసేస్తే వాళ్ళకు సేమ్ వైఫై తోటి వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ M62 అనే పేరుతోటి ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి కదా. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఎగ్నోస్ 9825 అనే ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ రావచ్చు అన్నట్టు తెలుస్తుంది. 7000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి తీసుకొస్తారట. కొన్ని కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే M-Tab 62 అనే పేరుతోటి కూడా ఈ మొబైల్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 5G గురించి. సో దీనికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసారుగా. January 26th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనికి 1 million ప్రీ రిజిస్ట్రేషన్స్ జరిగినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో పబ్జి బ్యాన్ అయిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా చాలామంది రకరకాల గేమ్స్ని వెతుకుతున్నారు కదా. సో అందుకోసం ఇన్ని ప్రీ రిజిస్ట్రేషన్స్ రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జి గురించి. పబ్జి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఇంకొక గేమ్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. అంటే వీళ్ళు క్రాఫ్ట్ అండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పబ్జిని క్రియేట్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు గోస్ట్ అడ్వెంచర్ లాంటి ఒక గేమ్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో 2022 కల్లా ఈ గేమ్ అనేది మొబైల్ డివైజ్లోకి తీసుకొస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 5G మొబైల్ గురించి. సో ఇప్పటికే చాలా కంపెనీస్ 5G మొబైల్స్ని లాంచ్ చేసాయి. కాకపోతే ఫిజికల్ కీబోర్డ్ తోటి ఉండే
మొబైల్స్ని ఏ కంపెనీ లాంచ్ చేయలేదు కదా. అయితే ఆస్ట్రో స్లైడ్ 5G అనే పేరుతోటి ఈ కంపెనీ వాళ్ళు ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసేస్తారు. సో దీనిలో మనకు ఒక ఫిజికల్ కీబోర్డ్ అయితే ఉంటుంది. మీటెక్ డెమన్సిటీ 800 ప్రాసెసర్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11, ఇలా చూసుకున్నట్లయితే అన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 48MP బ్యాక్ కెమెరా తోటి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చే షామీ గురించి. షామీ వాళ్ళు త్వరలో MI 11 లైట్ అనే ఈ రెండు మొబైల్స్ మన ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో 200MP కెమెరా ఉంటుందని చెప్పేసి రూమర్స్ ద్వారా చూస్తుంది. కాకుండా 120x జూమ్ చేసుకోవచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఈ మొబైల్ రావచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఐప్యాడ్ మినీ 6 గురించి. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి, కొన్ని ఇమేజ్ కూడా కనిపించేస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఇంకా ఫేస్ ఐడి మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకుంటాం, మాస్కులు పెట్టుకున్నప్పుడు ఈ ఫేస్ ఐడి పనిచేయట్లేదు. మళ్ళీ మన ఫేస్ ఐడిని తీసి దీన్ని మన ఫేస్ చూపిస్తే అప్పుడు అన్లాక్ చేస్తుంది. సో అందుకోసమే యాపిల్ వాళ్ళు కూడా తొందరగా ఒక టచ్ ఐడినో లేకపోతే ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారో తీసుకొస్తే బాగుంటుంది ఐఫోన్లలో కూడా. దీంతోపాటు యాపిల్ వాళ్ళు ఐఫోన్ ఎస్సీ ప్లస్ అనే పేరుతోటి ఒక కొత్త మొబైల్ కూడా మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎస్సీ గురించి మాట్లాడినట్టయితే చిన్న సైజులో ఉండే మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు. మొన్న మధ్య SE2 అనే పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు కదా. సో దానికి నెక్స్ట్ వర్షన్ అనుకుంటా యాపిల్ బయోనిక్ A14 చిప్సెట్ని దీనిలో వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ మీద చాలామంది నమ్మకం అయితే కోల్పోతున్నారు, చాలామంది దాన్ని వదిలేసి టెలిగ్రామ్, సిగ్నల్ అని చెప్పేసి రకరకాల దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. హైక్కి వెళ్దామంటే హై కాల్ ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేశారు అనుకోండి. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, ఇండియన్ మినిస్ట్రీ వాళ్ళు వాట్సాప్కి లెటర్ రాశారు కదా. సో మీరు ఈ తీసుకొచ్చిన ఈ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమాధానం చెప్పని చెప్పేసి దాని గురించి ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు అయితే రిప్లై ఇచ్చారు. సో మేము ఈ ఫేస్బుక్ తోటి కొలాబరేట్ అయ్యేది లేకపోతే మేము వాళ్ళతోటి డేటా షేర్ చేసేది ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే, దానివల్ల ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మరి ఫేస్బుక్ గురించి మనం మాట్లాడినట్టయితే ఫేస్బుక్ ట్రాక్ రికార్డ్ అనేది సూపర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు సంబంధించిన డేటా అనేది చాలా సెక్యూర్ ఉంటుందని చెప్పేసి మనం నమ్మాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫేస్బుక్ వాళ్ళు వాట్సాప్ డేటా దొరికిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.